వెల్కమ్ బ్యాక్ టు దావీర్ అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మనకి లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేవి ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఎంసెట్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. లెఫ్ట్ ఓవర్ ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయో లెఫ్ట్ ఓవర్ సీట్స్ పబ్లిష్ చేశారు కాబట్టి ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ వీడియోలో టాప్ కాలేజెస్ చూపించాలనుకున్నాను. ఫస్ట్ మనం బీవీఆర్ఐటి కాలేజ్ చూద్దాం. బీవీఆర్ఐటి కాలేజీలో మరి ఎన్ని సీట్స్ ఉన్నాయో మరి ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ ఒకటైతే బీఏబీలో బీవీఆర్ఐటి బదులు ఏఎస్ కాలేజీ చూద్దాం. మనం ఏలో ఫస్ట్ వస్తుంది కాబట్టి ఏఎస్ కాలేజ్ చూద్దాం. మరి ఏఎస్ కాలేజీలో భాగంగా మనకి సివిల్ ఇంజనీరింగ్లో 13 ఉన్నాయి. మరి మిగతా సిఎస్డి లేవు, జిఎస్సి లేవు. మరి అదేవిధంగా మీరు చూసినట్టయితే కంప్యూటర్ ఐఓటీలో మరి 5 సీట్లు ఉన్నాయి. ఐఓటీలో 5 సీట్లు ఉన్నాయి. ఈసీలో 2 సీట్లు ఉన్నాయి. మరి త్రిబుల్ఈలో 10 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మరి అదేవిధంగా మరి మెకానికల్లో 11 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తర్వాత బీవీఆర్ఐటి చూద్దాం. భోజిరెడ్డి కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాలేజ్ అని మనం చెప్పవచ్చు. సిటీలో ఉంది. ఈ భోజిరెడ్డి కాలేజీలో 11 ఉండేది. భోజిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ 11 ఉండేది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాలేజీ. తర్వాత మనం బీవీఆర్ఐటి. మరి బీవీఆర్ఐటి చూసినప్పుడు మనకి ఇది ఏఐడిలో 0 ఉన్నాయి. మరి బయోమెడికల్లో 15 ఉన్నాయి. కెమికల్లో మూడు ఉండటం జరిగింది. బీవీఆర్ఐటి కూడా వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ కాబట్టి. మరి సివిల్లో 16 సీట్లు ఉన్నాయి. ఈ సిఎస్బి, సిహెచ్డి, సిఎస్సిలో 0s అన్నీ ఉండటం జరిగింది. మరి ఈసీ 0, త్రిబుల్ఈ అయితే మరి 10 సీట్లు ఉన్నాయి. మెకానికల్ 13 ఉన్నాయి. మరి అదేవిధంగా ఫార్మసీలో 9 సీట్లు ఖాళీగా ఉండటం జరిగింది. అదేవిధంగా బీవీఆర్ఐటి ఉమెన్లో సిఎస్సీ 0, సిఎస్ఎం 0, ఈసీ 0, త్రిబుల్ఈలో అయితే 13 సీట్లు ఉన్నాయి. మరి ఇదేవిధంగా చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ కూడా టాపే కాబట్టి మనకి మరి ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ డేటా సైన్స్లో 0, మరి 0 ఉన్నాయి. 15 సీట్లు ఏమి కెమికల్లో ఉన్నాయి. మరి అదేవిధంగా మరి సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి 4 ఉన్నాయి. మరి సిఎస్సీ 0, సిఎస్ఎం 0, ఈసీఈ 0. ఇక్కడ ఏంటంటే త్రిబుల్ఈలో 10 ఉన్నాయి. మనకి 10 ఉండటం జరిగింది. ఈవీఎల్ ఇది కొత్తగా వచ్చిన బ్రాంచ్ ఈవీఎల్ ఎవరైతే చేరాలనుకున్న ఈవీఎల్లో ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. మరి మెకానికల్లో కూడా 22 ఉన్నాయి. మెకానికల్ ఎవరైతే చేరొచ్చు మీకు ఫ్రీ సీట్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. మెకానికల్ 20. తర్వాత కాలేజీ మనం చూద్దాం. మరి సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 19 ఉన్నాయి. మరి సిటీలో ఉంది. ఇది కూడా కండ్లకోయకి మనకి దగ్గరలో ఉంటుంది. మరి చూడవచ్చు, ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు. మరి ఈసీఈ అయితే 9 సీట్లు ఉన్నాయి. సిఎంఆర్ మరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సివిల్ 5 ఉన్నాయి. మరి అదేవిధంగా సిహెచ్డి 0, సిఎస్సి 0, సిఎస్ఎం 0, ఈసీఈ 0, త్రిబుల్ఈ అయితే 5 ఉన్నాయి. మనకి త్రిబుల్ఈ అయితే ఫ్రీగా కూడా ఇచ్చేటట్టు ఉన్నారు వీళ్ళు. మనకి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా 1 ఇన్స్టిట్యూట్. మరి అదేవిధంగా మనం చూసినట్టయితే మరి ఈసీఈ 12 ఉన్నాయి. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే చూస్తాం జరుగుతుంది. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ మరి 4 ఉన్నాయి ఇక్కడ. మరి ఇది 0 0. ఈసీఈ కూడా 21 ఉన్నాయి ఇక్కడ. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరండి. మరి అదేవిధంగా నెక్స్ట్ కాలేజ్ వన్ ఆఫ్ ద టాప్ ఇంజనీరింగ్ సిబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది సివిల్ ఇంజనీరింగ్లో 4 ఉంటుంది సరే, 8 ఉన్నాయి సీట్లు. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ బీసీబీ జనరల్ ఓఈకి ఉంది, ఇది ఒకటి ఉంది, ఒక సీట్ ఉంది. ఇది గమనించకండి. రిజర్వేషన్ కూడా మీరు చూసుకోండి ఒకసారి, రిజర్వేషన్ కూడా చూసుకోండి. సిఎస్బి, సిఎస్సి 0 ఉండే, సిఎస్డి 0 ఉండే. మరి అదేవిధంగా మరి మనకి ఈ త్రిబుల్ఈ ఎవరైతే చేరారో 9 సీట్లు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది 1 పొజిషన్లో ఉంది. ఇక్కడ అన్ని కేటగిరీలకి అయితే మనకు సీట్లు ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఇది ఈక్వలెంట్ టు ఈసీఈ, ఈసీఈ బ్రదర్ ఇది. ఇది ఈఐ అనేది ఈసీఈ బ్రదర్ లాంటి. జస్ట్ 2-3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎవరైతే మీరు ఈసీఈ మిస్ అయ్యారో సివిఆర్ కాలేజీలో ఈఐ చేరొచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేరొచ్చు నా సలహా ప్రకారం, మీ ఇష్టం. మరి అదేవిధంగా మనకి మరి ఈవీఎల్ కొత్త బ్రాంచ్ వచ్చింది. దిస్ ఈజ్ న్యూ బ్రాంచ్ ఇది ఈక్వలెంట్ ఈసీఈకి ఈక్వలెంట్. 18 సీట్లు ఉన్నాయి అన్ని కేటగిరీలు కలిపి. మరి ఇది కూడా ఈక్వలెంట్ ఈసీఈ బ్రాంచ్. జస్ట్ విఎల్ఎస్ఏ టెక్నాలజీ, ఎవరైతే చిప్ డిజైన్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కూడా చేరవచ్చు.
మరి అదే ఇన్ఫర్మేషన్ 0 ఉంది. మెకానికల్ అయితే 9 ఉన్నాయి ఈవీఆర్లో, మెకానికల్ 9 ఉన్నాయి ఈవీఆర్లో. అదేవిధంగా మరి అనురాగ్ యూనివర్సిటీ, ఫార్మల్లీ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది ఇది నెంబర్ వన్ కాలేజీ మనకి, టాప్ 20 కాలేజీలో ఉంది లిస్ట్. 9 సీట్లు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ సిఎస్సి 0, ఈసీఈ 0. మరి త్రిబులీలో ఎవరైతే త్రిబులీ టాప్ 20 కాలేజీలో మనకి త్రిబులీ ఉంది, త్రిబులీ చూజ్ చేసుకోవచ్చు. అనురాగ్లో ఉంది. మెకానికల్ కూడా మరి 14 సీట్లు ఉండటం జరిగింది, 14 సీట్లు ఉండటం జరిగింది ఇది. మరి గీతాంజలి కాలేజీ కూడా మనకు టాప్లో ఉంది కాబట్టి ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ 9 ఉండటం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ 9 సీట్లు ఉన్నాయి, మిగతా వాటిల్లో 0 ఉన్నాయి. మరి సిఎస్ఎం 0 ఉండే. త్రిబులీ అయితే 26 సీట్లు ఉన్నాయి. గీతాంజలిలో ఎవరైతే త్రిబులీ చేరాలంటే చేరవచ్చు. తర్వాత మెకానికల్ కూడా మనకి 9 సీట్లు ఉండటం జరిగింది. మరి గోకరాజు లైలావతి కాలేజ్ చూసినట్టయితే ఇది కూడా నెంబర్ ఆఫ్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సిటీలో. ఆర్టిఫిషియల్ సిఎస్ఎంలు 22 సీట్లు ఉన్నాయి. మరి ఇది నెంబర్ ఆఫ్, మరి గోకరాజు రంగరాజు క్యాంపస్లోనే ఉంటుంది అనుకుని జస్ట్ ఉంటుంది. మరి లేడీస్ అని కూడా ఇక్కడ సిటీలో ఉంది కాబట్టి క్యాంపస్లు కూడా ఉంటాయి, ఇబ్బంది ఉండదు, చేరవచ్చు. దీనిలో రెండే రెండు బ్రాంచ్లు ఉండటం జరిగింది. మరి అదేవిధంగా గురునానక్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. గురునానక్ సివిల్ ఇంజనీరింగ్లో మరి 11 సీట్లు ఉన్నాయి. సిఎస్సి 0 సిఎస్ ఉన్నాయి. మరి తర్వాత ఎలక్ట్రికల్లో త్రిబులీలో మనకి 18 సీట్లు ఉండటం జరిగింది, 0. మెకానికల్లో అదేవిధంగా మెకానికల్లో 18 సీట్లు ఉన్నాయి. మరి అదేవిధంగా నారాయణమ్మ ఉమెన్స్, ఇది నెంబర్ వన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. దీనిలో అన్ని సిహెచ్డి 0 ఉన్నాయి, సిఎస్సి 0 ఉన్నాయి, సిఎస్ఎం ఈసీఈ 0 ఉంటాయి. త్రిబులీ అయితే మనకి 18 సీట్లు ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్, ఇది ఈసీఈకి ఈక్వల్, ఆటోమేటిక్గా ఇది ఈసీఈకి ఈక్వల్, మీరు చేరవచ్చు. ఇక్కడ కూడా ఇది ఇబ్బంది ఏం లేదు, లేడీస్ అయిన వాళ్ళు మరి సిటీలోనే ఉంది. మరి అదేవిధంగా గోకరాజు, గోకరాజు కాలేజీ చూసినట్టయితే మనకు సివిల్ ఇంజనీరింగ్ 5 ఉన్నాయి. మరి సిఎస్బి గోకరాజు రంగరాజులో, గోకరాజు రంగరాజులో బిజినెస్ సిస్టమ్స్ ఉందమ్మా, ఇక్కడ చేరొచ్చు. ఇంపార్టెంట్ ఇది, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టంలో ఎస్టీకి ఉండి, బీసీఏ ఉండి, బీసీబి ఉండి, బీసీడి, బీసీ, ఓసీకి అయితే లేవు ఇక్కడ. నో సీట్స్ ఫర్ ఓసీ. రిజర్వేషన్లు అయితే 16 సీట్లు ఉండి ఇబ్బందిలో చేరవచ్చు మీరు గోకరాజు రంగరాజులో కూడా. మరి త్రిబులీ కూడా ఉండే గోకరాజు రంగరాజులో 15 సీట్లు ఉండి. మరి అదేవిధంగా మెకానికల్లో ఉండే 8 సీట్లు ఉండి, 6 సీట్లు. ఇది గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ క్యాంప్. ఇది గురునానక్ యూనివర్సిటీ అయినట్టుంది. ఈ మధ్య సివిల్ 14 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ తర్వాత మరి ఈసీఈ 3 ఉన్నాయి ఇక్కడ గురునానక్లో. మరి త్రిబులి 26 సీట్లు ఉన్నాయి, మెకానికల్ 20 ఉన్నాయి. తర్వాత హితం కాలేజ్ కూడా మరి కన్సిడర్ చేయొచ్చు మనం సిటీలో. మరి డేటా సైన్స్ 4 ఉన్నాయి హితంలో. అదేవిధంగా మరి ఈసీలో 10 ఉన్నాయి, 12 ఏమో త్రిబులీలో ఉన్నాయి, మెకానికల్ 6 ఉన్నాయి. ఇవి కూడా మరి టాప్ కాలేజెస్. మరి సిటీలో మనం చూసినట్టయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఐఏఆర్ఈ కూడా మరి రీసెంట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బాగా వచ్చింది దీనికి. ఇది కూడా చేరవచ్చు మరి మన నెంబర్ వన్. సివిల్ 8 ఉన్నాయి. మరి అదేవిధంగా సిఎస్డీలు ఉన్నాయి, సిఎస్ఎమ్, ఈసీఈ 3 ఉన్నాయి ఇక్కడ. ఈసీఈలో బీసీడీకి ఉన్నాయమ్మా, ఎవరైతే రిజర్వేషన్ పరంగా బీసీడీకి ఖాళీలు ఉంటుందని. త్రిబులి అయితే 10 ఉన్నాయి అన్ని బ్రాంచ్లకి. మీరు ఇక్కడ కూడా చూడవచ్చు రిజర్వేషన్ వైజ్ కూడా ఉన్నాయి మరి ఇన్ఫర్మేషన్. మెకానికల్ 12 ఉన్నాయి ఐఏఆర్ఈలో. ఇంకా మరి జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజనీరింగ్ 7 ఉన్నాయి, ఏఐడిఎం 0 ఉన్నాయి. జేబీ ఇన్స్టిట్యూట్ ఎంకపల్లిలో కూడా ఉంది. మరి ఈసీఈ 7 ఉన్నాయి ఇక్కడ. జేబీ ఇన్స్టిట్యూట్లో మీరు ఎవరైతే చేరాలనుకున్న ఈసీఈ జేబీ కూడా, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 18 ఉన్నాయి. జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎలక్ట్రికల్ 11 ఉన్నాయి, మరి మెకానికల్ 11 ఉన్నాయి. జ్యోతిష్మతి కరీంనగర్, కరీంనగర్లో ఇది కూడా మంచి టాప్ కాలేజ్, మీరు కన్సిడర్ చేయొచ్చు. జ్యోతిష్ సిఎస్సీ 6 ఉన్నాయి జ్యోతిష్ మసిలో. కరీంనగర్ ఏరియా వాళ్ళు చూడవచ్చు ఇది. అదేవిధంగా జోగినపల్లి, మరి కేజీ రెడ్డి మనకి మొయినాబాద్లో ఉంది. ఇది కూడా 4 ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్, ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. సిహెచ్డి 3 ఉన్నాయి, 2 ఉన్నాయి.
మరి ఈసీఈ 10 ఉండేవి, ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. మరి టాప్ కాలేజెస్ ఇది కూడా అదేవిధంగా. మరి టాప్ కాలేజీలు వచ్చినప్పుడు కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో సివిల్ 10 ఉండయి, ఇక్కడ సివిల్ 10 ఉండటం జరిగింది. మిగతా అన్ని జీరోస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ 5 ఉండే ఇక్కడ చేరవచ్చు. మిగతా త్రిబుల్ 4 ఉండే. మిగతా మెకానికల్ 14 ఉండే సీట్లు. మరి ఇది కూడా కేశవ మెమోరియల్ కాలేజ్, ఇది కేఎంఐటి వాళ్ళది. కేఎంఐటి వాళ్ళది అనేది సిఎస్ఎం ఉందమ్మా, హాట్ కేక్లో మీరు ఇక్కడ చేరవచ్చు. ఇది కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. కేఎంఐటి వాళ్ళది 26 సీట్లు ఉన్నాయి. కేఎంఐటి వాళ్ళ కేఎంఎస్ కేశవ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరు మార్చారు. 20 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ ఇబ్రహీంపట్నంలో ఉండే కంచరావరం, ఇది ఉప్పల్లో ఏరియాలో ఉంది. ఇది కూడా చూడవచ్చు. మరి దీనిలో సిఎస్ఎం 14 సీట్లు ఉన్నాయి. కేశవ మెమోరియల్ 14 సీట్లు ఉన్నాయి. అదే కేఎంఐటీలో చూసినట్టే మనకి 23 సీట్లు ఉన్నాయి సిఎస్ఎం, మీరు ట్రై చేయొచ్చు. మరి అదేవిధంగా కొమ్మూరు ప్రతాపరెడ్డి, ఈ కాలేజీలో కూడా 9 సీట్లు ఉన్నాయి కొమ్మూరు ప్రతాపరెడ్డి కాలేజీలో, మరి చూడవచ్చు. మరి సిఎస్సి 3 ఉన్నాయి కొమ్మూరు ప్రతాపరెడ్డిలో. మా జనరల్ ఓయూ ఇది ఉండే 11 సిఎస్ఎం ఉంది. ఈసీ 5 ఉండే. అదేవిధంగా సిబిఐటి వాళ్ళ కాలేజీ ఎంజీఐటి మరో కాలేజీ, దీనిలో సివిల్ ఇంజనీరింగ్ 16 ఉండే. 0 జిహెచ్డి 0 సిఎస్సి 0 ఈసీఈ 0 త్రిబుల్ ఈ అయితే 10 సీట్లు ఉండే. ఎవరైతే మెకానికల్ మరి మెటలర్జీ మెకానికల్ మెకట్రానిక్స్ వచ్చి 7 సీట్లు ఉండటం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ 6 ఉన్నాయి. మెటలర్జీ మెటీరియల్ సైన్స్ వచ్చి ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, 12 సీట్లు ఉన్నాయి. మనం టాప్ కాలేజ్ కన్సిడర్ చేస్తున్నాం, జస్ట్ ఆల్రెడీ వీడియో చేసాం. మనకి బంజారా హిల్స్లో ఉన్న పాత కాలేజ్ ఓల్డ్ కాలేజ్ మొక్కంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది 1980 లాస్ట్. అన్ని మనకి సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ 2 ఉండటం జరిగింది. మొక్కంజా కాలేజ్ టాప్ కాలేజ్ ఇది కూడా. మరి అదేవిధంగా ఈసీఈ 1 ఉంది ఇక్కడ, ఈసీఈ జనరల్ ఓయూకి 1 ఉంది. మిగతా అది ఎంఎల్ఆర్ మనకు దుందిగల్ ఏరియాలో ఉంది. అదేవిధంగా ఏరోనాటికల్ ఒక సీట్ ఉంది ఇక్కడ. సిహెచ్డి 0 సిఎస్ఎం 0 ఈసీఈ 4 ఉన్నాయి ఎంఎల్ఆర్లో. మరి త్రిబులీలు 11 ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయగానే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 5 ఉన్నాయి. మన అంత ఫేమస్ కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది మనకి ఏరియా మైసమ్మగూడలో ఉంటుంది. ఈ కాలేజ్ కూడా చూడవచ్చు. టాప్ కాలేజ్ కాకపోయినా మనకు సిటీలో దగ్గర ఉంది కానీ మనం నేను చూపించడం జరుగుతుంది. ఈసీ 9 ఉండయి, త్రిబుల్ 9 ఉండయి, మెకానికలు 7 ఉండయి. అదేవిధంగా మరి ఎంఎల్ఆర్ ఐటీ వాళ్ళది, మరి లక్ష్మణరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనం చూసినట్టయితే 13 ఉండయి, సివిల్ 4 ఉండే, సిఎస్ఈ అన్ని 0లు. మరి ఈసీఈ 0, త్రిబుల్ ఈలు 11 ఉండయి, మరి మెకానికల్ 7 ఉండే. అదేవిధంగా మళ్ళా ఎంఎన్ఆర్ కాలేజ్, ఇది సంగారెడ్డిలో ఉంటుంది. ఇది కూడా కొంచెం ఫేమస్. మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇది మంచి కాలేజ్ చూడవచ్చు. మీరు ఇక్కడ సిఎస్ఈ 2 ఉండయి, ఇక్కడ సిఎస్ఎం 5 ఉండయి. సంగారెడ్డిలో ఉంది ఇది, సంగారెడ్డి మెడికల్ కాలేజ్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ వాళ్ళది. ఈ విధంగా ఉంది 18. మెకానికల్ 38 సీట్లు ఖాళీగా ఉండే. ఇది మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చూద్దాం మనం. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మైసమ్మగూడలో ఉంది. ఇది సివిల్ ఇంజనీరింగ్ 2 ఉండే దీనికి. మరి త్రిబుల్ ఈలో 16 ఉండే సీట్లు. అదేవిధంగా మల్లారెడ్డి కాలేజీ ఇంకో కాలేజీ ఏంటంటే మల్లారెడ్డి కాలేజ్ వర్క్ ఫర్ ఉమెన్, అన్ని 0లు ఉండే. ఒక ఈసీలో మాత్రం 4 ఉండటం జరిగింది. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిహెచ్డి 35 సీట్లు ఉండే, ఈసీ 29 సీట్లు ఉండే. ఇది మల్లారెడ్డి స్టోరీ ఉమెన్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఫర్ ఉమెన్ 14 సీట్లు ఉండే, సిహెచ్డి 6 ఉండే. అంటే సిటీలోకి దగ్గరలో ఉండని చూపిస్తాం. ఇవి టాప్ కాదు, కాదు చూపిస్తున్నాను అంతే. మనకి
జస్ట్ బ్రీఫ్గా మల్లారెడ్డి కాలేజ్ ఫర్ ఉమెన్ ఆల్రెడీ చూపించాము, అయిపోయింది. తర్వాత సెంట్ మార్టిన్, సెంట్ మార్టిన్లో కూడా ఉండే సిటీలో కాలేజ్ కాబట్టి 17. ఎంవిఎస్ ఎంవిఎస్ఆర్ కూడా కలిసి కన్సిడర్ చేసి సివిల్ 9 ఉండే, ఇక్కడ ఎంవిఎస్ఆర్ సివిల్ 9 ఉండే. మరి త్రిబులి 15 ఉండే. మరి మెకానికల్ 13 ఉండే. మరి అదేవిధంగా నీల్ గోగిటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నీల్ గోగిటి ఇది కేఎంఐటి వాళ్ళది, ఇది కంచె సింగారంలో ఉంది. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సిఎస్సిఏఎంఎల్ వచ్చేసి మీరు చూడవచ్చు 11 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి నీల్ గోగిటి వాళ్ళు నల్లమల్లారెడ్డి సివిల్ ఇంజనీరింగ్ 8 ఖాళీగా ఉన్నాయి. మరి అదేవిధంగా నల్లమల్లారెడ్డిలో ఈసీఈ 10 సీట్లు ఖాళీగా, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ 4 ఖాళీగా, ఇది మైసమ్మగూడలో ఉంది. అదేవిధంగా ఇది టాప్ కాలేజ్ ఏం కాదు, చూపిస్తుంది అంతే, సిటీలో ఉన్నాయి 6, మెకానికల్ 7, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ అన్ని పేర్లు, సివిల్ ఇంజనీరింగ్ 14 ఇట్లా ఉంటాయి. మరి కూకట్పల్లిలో ఉండే ఋషి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ 3 ఉండే ఇక్కడ సీట్లు. అదేవిధంగా ఈసీఈ 9 ఉండే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 9. ఇది కూకట్పల్లి కాలేజ్ సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది. మరి మరో సిటీలో ఉండే గండిపేట దగ్గర శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 13 సీట్లు అయితే ఉండటం జరిగింది, 13 సీట్లు. మరి ఈసీఈలో 13 సీట్లు ఉండే, మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా 13 ఉండే. మరి సిటీలో ఫేమస్ దగ్గర గట్కేసర్లో ఉన్న కాలేజీలో మరి సివిల్ ఇంజనీరింగ్లో 12 సీట్లు ఉన్నాయి. మరి అదేవిధంగా మనకి ఈసీలో 12 సీట్లు ఉన్నాయి. ఎవరైతే శ్రీనిధిలో ఈసీ చేరాలంటే 12 సీట్లు ఉన్నాయి, చేరవచ్చు. మరి 20 సీట్లు అయితే ఈ త్రిబులీలో 20 సీట్లు ఉన్నాయి. మరి 12 మెకానికల్లో 26 సీట్లు ఉండటం జరిగింది. రీసెంట్గా మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది, ఎస్ఆర్ఎం ఫార్ములా ఎస్ఆర్ ఇంజ వరంగల్లో ఉంది. దీనికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా, నంబర్ ఆఫ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా రీసెంట్గా బాగా రావడం జరిగింది. ఇది కూడా జరగదు, ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ 12 ఉండి, కంప్యూటర్ సైన్స్ 0, ఈసీ త్రిబులి కూడా మనకి త్రిబులి చేరవచ్చు. ఇక్కడ 6 సీట్లు ఉండే, 6 సీట్లు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, మంచి యూనివర్సిటీ ఎస్ఆర్ యూనివర్సిటీ. ఇది 35 ఉండే మెకానికల్. మరి ఎవరైనా ఉంటే వరంగల్లో ఆ ప్రాంతం వాళ్ళు అయితే చేరవచ్చు. మన ఫేమస్ కాలేజ్ అయిన వాసవి కాలేజ్ ఉంది, వాసవిలో సివిల్ ఇంజనీరింగ్ 11 ఉండే, అన్ని 0 ఉండే మిగతా కాలేజీలన్నీ. మరి త్రిబులి అయితే 10 ఉండే, ఇక్కడ వాసవిలో 10 మిగిలి ఉన్నాయి. మెకానికల్ అయితే 20 సీట్లు ఉండే. మరి మన ఫేమస్ కాలేజ్ టాప్ 20లో టాప్ 5 కాలేజ్ ఒకటైనటువంటి మరి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి బాచ్పల్లిలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో 13 ఉన్నాయి. మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్లు 20 ఉన్నాయి. ఎవరైతే ఇట్ ఈజ్ ఈక్వల్ అంటూ ఈసీ, ఇప్పుడు ఈసీలో చేరని అన్ని కేటగిరీ వాళ్ళకి ఉండటం జరిగింది. మరి చేరవచ్చు. మరి మెకానికల్ 21 ఉంది, 21 ఉంది. విజేఐటి కూడా టాప్ 20 కాలేజీ. మరి 7 ఉన్నాయి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, 7 మిగతాయి లేవు. ఈసీఈ ఉంది ఇక్కడ. ఎవరైతే విజేఐటిలో ఈసీఈ అన్ని కేటగిరీల వారికి ఇక్కడ ఉండటం జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎవరైతే మీ యొక్క ఇంట్లో ఉండే వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. మరి త్రిబులు అయితే 26 ఉన్నాయి. మరి అదేవిధంగా మరి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వర్ధమాన్లో కూడా మీరు చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ 6 ఉన్నాయి, 6 సీట్లు ఉన్నాయి. ఈఎస్సి సిఎస్ఎం మరి ఈసీఈ మరి 16 ఉన్నాయి, ఈసీఈ 16 ఉన్నాయి. వర్ధమాన్లో ఈసీఈ చేరవచ్చు. త్రిబులి 17 ఉన్నాయి. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి వర్ధమాన్లో. ఈ విధంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు మన టాప్ కాలేజీలు అన్ని చూసేసాము. మరి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ మోటివేషన్. మళ్ళీ షేర్ చేయండి. మీరు అప్లై చేయండి, స్పాట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ త్వరలో విడుదల కానుంది. మరి అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.